శ్రీరామ నవమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి గంగలో కలిసిపోతాయి అంతేకాదు మూడు కోట్ల నదులలో గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది మరి అంత శక్తివంతమైన ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏం కలుపుకుని చేస్తే ఇంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మ మార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది అదే రామాయణం రాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇంట్లో ఎలా జరుపుకోవాలి అంటే శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి తలంటు స్నానం చేయాలి అది కూడా స్నానం చేసే నీటిలో కాస్త పసుపును వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి సీత లక్ష్మణ భరత ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి నీటిలో బెల్లం మిరియాలు యాలకులు కలిపి పానకం తయారు చేసి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి సీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వశుభాలు కలుగుతాయి భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే శరత్ ఋతువు వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవి భాగవతం చెబుతోంది పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అంతేకాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది దేహ కాంతి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెప్ప కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి